కోడి ముందా గుడ్డు ముందా అని తర్కంగా వాదిస్తుంటాం. అదేవిధంగా సాధారణంగా కోడి పెట్ట గుడ్డు పెడుతుంది. ఇందులో వింతేమీ లేదు, కానీ ఇక్కడ మీరు ఈ మాట వింటే ఆశ్చర్యానికి లోనుకాక తప్పదు. ఇక్కడ గుడ్డు పెట్టింది పెట్ట కాదండోయ్, పుంజు. ఇదేమిటి, ఇలా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? అయితే మనం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఫతేపూర్కు వెళ్లాల్సిందే మరి. ఫతేపురం, నా పేరు మల్గొండ. మా అమ్మ ఉన్న నుంచి ఉన్నాయి కోళ్ళు పెంపకం, అంటే తక్కతక్క అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు అచ్చి పుంజు గుడ్డు పెట్టింది. అందరూ అచ్చుకుంటా చూసుకుంటా వెళ్ళిపోతారు. చిన్నగా పెట్టింది గుడ్డు, పెద్దగా పెట్టలేదు. పెద్దగా పెడితే మేము బీ పెట్టని అనుకుంటుంటుంది. కాకపోతే పుంజు ఉన్నది, అది కోళ్ళ మీద పడుతుంది. దానికి ఇక దీనికి మీరే చూసుకోవాలేమన్నా ఉంటే ఏ రేటుగా ఉన్నది అంటారు ఊరు వాళ్ళు మొత్తం. ఇది పుంజు, ఇది కోడి కాదు, ఇది ఏమో ఉన్నది. నా పేరు రామ. ఇక సంటోని మీద దుంకుతున్నదని మా కోడలు పగలుగా అమ్మిందంట. నేను రొట్టె తినడానికి అచ్చుంటి పుంజుని గిట్లు కమ్మిరాని లేపు సూచరికర్లకు గుడ్డు గండ పడుతుంది గిట్లేమో దాన్ని ఆయన సపడదాకా ఇటు పెట్టి ఉక్కున్న నా కొడుకు పొద్దునే చెప్పిన. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండలంలో ఫతేపూర్ విలేజ్ ఉంది. ఆ గ్రామానికి చెందిన మల్గొండ అనేక సంవత్సరాలుగా ఇంట్లోనే కోళ్ల పెంపకం చేస్తున్నాడు. అతని వద్ద ప్రస్తుతం ఒక పుంజు, 7 పెట్టెలు ఉన్నాయి. అయితే ఇందులో విశేషం ఏమిటి అనుకుంటున్నారా? అక్కడే ఉందండి విశేషం. కోడి పుంజు బుధవారం రోజున చిన్న పిల్లల్ని పొడుస్తూ ఉండడంతో మల్గొండ భార్య అయిన రామవ్వ చేను నుండి వచ్చి ఆ కోడి పుంజును మధ్యాహ్నం సమయంలోనే గంప కింద కమ్మి పెట్టింది. సాయంత్రం గంపను తీసి చూడగా కోడి పుంజు కింద గుడ్డు కనిపించింది. దీంతో పుంజు గుడ్డు పెట్టడం ఏంటని ఒక్కసారిగా అవాక్కయ్యారు. నా పేరు జ్ఞానేశ్వర్, మాది ఫతేపూరు, మా ఇంటి పక్కనే ఇల్లు. అయితే అందరూ కోడి పుంజు గుడ్డు పెట్టిందని అని అందరు అనుకుంటూ ఉంటే మేము కూడా వచ్చి గుడ్డు చూడడం జరిగింది. నిజంగా కోడి పుంజు కమ్మించారంట. కమ్మించేసరికి అదే గుడ్డు పెట్టిందని తెలిసిందనమాట. అందరు జనాలు కూడా వచ్చి చూస్తున్నారు అనమాట. పక్క విలేజ్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి తండోపతండాలుగా వస్తున్నారు. ఇదేంది అని వింత అనేసరికి ఇది మా ఊరు, ఇది ఒక కొత్త వింతగా మా గ్రామ ప్రజలు అక్కడక్కడ అందరు కూడా చర్చించుకుంటారు. ఇదేంది ఇట్లా కోడి పెట్ట పెడుతుంది కానీ పుంజు పెట్టడం ఏందని, ఇదేదో బ్రహ్మంగారి కాలజ్ఞానము ఏదో అని అని ఒక వింతలాగా ప్రతి ఒక్కరు మా ఊళ్ళో ప్రజలు చర్చించుకోవడం కూడా జరుగుతున్నది. మా ఊరు కాక పక్క ఊళ్ళ నుంచి కూడా, పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ పుంజును ఈ గుడ్డును అందరూ చూసుకుంటా వెళ్ళడం కూడా జరిగింది అనమాట. నా పేరు శ్రీశైలం, గ్రామం పోచాపూర్. ఇది కోడి పుంజు గుడ్డు పెట్టిందంటే నేను పోచాపూర్కే వచ్చి ఇక్కడ చూడడానికి వచ్చిన. ఇది పెట్టలు పెట్టడం, ఇది పుంజులు పెట్టడం కారణమేంది, దాని గురించి ఏంది ఏమి కథ, గిట్లెందుకు అయింది అనే చూడడానికి వచ్చిన. ఈయన మా ఫతేపూర్ గ్రామంలో మల్లయ్య అనేటైన మల్గొండ, ఆయన ఇంట్లో పుంజు గుడ్డు పెట్టిందంట, దాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చినా నేను. అయితే ఈ గుడ్డు పరిమాణం తేడాగా ఉంది. సాధారణ గుడ్డు కంటే చిన్నగా ఉండి వింతగా ఆగుపిస్తోంది. గతంలో వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధంగా జరుగుతుందని గ్రామంలోని పెద్దలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దీంతో ఈ వార్త ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చేరింది. దీంతో పక్క గ్రామాల వారు ఆ కోడిని చూసేందుకు మల్గొండ ఇంటికి బారులు తీరారు. ఈ విషయమై స్థానిక పశు వైద్యాధికారి ముస్తాక్ను వివరణ కోరగా జన్యుపరమైన మార్పులు లోపాల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.